టాలీవుడ్ ఒక గొప్ప నటుడిని కోల్పోయింది చంద్రమోహన్ గారికి లేరు నైన్టీన్ సిక్స్టీ సిక్స్ లో ఆయన నట ప్రస్థానం మొదలైంది దాదాపు యాభై ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారైనా సెవెన్ జీ బృందావన్ కాలనీలో కొడుకుని తిట్టేసి బాధపడే సీన్ అయినా డార్లింగ్ సినిమాలో అది నాన్నంటే అని ప్రభాస్ అనేలా చేయడం అయినా ఆయన వల్లే సాధ్యపడింది మనల్ని నవ్వించగలరు అలాగే ఏడిపించగలరు అది ఆయన నటనకున్న గొప్పతనం ఇప్పుడు ఈ వార్త వినగానే చాలా బాధేస్తుంది టిఎఫ్ఏ ఒక మంచి నటుడిని కోల్పోయింది మీరు చేసిన క్యారెక్టర్స్ రూపంలో ఎప్పటికీ బతికే ఉంటారు చంద్రమోహన్ గారు